वेलकम टू RSK हेल्पलाइन, ए कंप्लीट फ्री वेब डेवलपमेंट प्लेटफॉर्म मन तेलुगुलो। हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय न्यू ब्रांड सीरीज ऑफ ASP.NET कोर इन तेलुगु। दिस इज वीडियो नंबर 9। ई क्लास लो मनम ऐप सेटिंग्स .json अने फाइल गुरिंचि डिस्कस चेद्दाम। प्रीवियस क्लास लो एदि डिस्कस चेसुकुन्नाम मनम इक्कडंटुवंटि लॉन्च सेटिंग्स .json फाइल गुरिंचि डिस्कस चेसुकुन्नाम। इप्पुडु एंटि ऐप सेटिंग्स .json अने फाइल गुरिंचि डिस्कस चेसुकुंदाम। సో ఇక్కడ ఈ యాప్ సెట్టింగ్స్ గురించి డిస్కస్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మెయిన్గా మనకి ఈ ASP.NET కోర్ అనే అప్లికేషన్కి ఈ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అనేవి మనకి డిఫరెంట్ సోర్సెస్ నుంచి వస్తాయండి। అవి ఏంటంటే సోర్సెస్ అంటే ఒకటి యాప్ సెట్టింగ్స్ .json అనే ఫైల్ నుంచి వస్తుంది, సెకండ్ వన్ వచ్చేసి యాప్ సెట్టింగ్స్ .environment.json ఫైల్ ఉంటుంది, దీన్ని ఎన్విరాన్మెంట్ కూడా అంటారు, నేను ఎన్విరాన్మెంట్ అంటున్నాను। सो थर्ड वच्चेसि मनकि यूजर सीक्रेट्स नुंचि कूडा वस्तुंदि, अलागे फोर्त मनकि एनवायरमेंट वेरियबल्स नुंचि कूडा वस्तुंदि, अलागे फिफ्त मनकि कमांड लाइन आर्ग्युमेंट्स। अंटे इलागा डिफरेंट सोर्सेस नुंचि मनकि ई कॉन्फिगरेशन सेट्टिंग्स अनेवि मनकि रावडं जरुगुतुंदि। सो इवन्नी मनं ओकदानि तर्वात ओकटि मनं इप्पुडु डिस्कस चेद्दां। सो फस्ट एंटी ऐप सेटिंग्स डॉट जेएसएन। सो मन विजुअल स्टूडियो ओपन चेसिनट्लयिते इक्कड मनकि ऐप सेटिंग्स डॉट जेएसएन फाइल उंदि कदा। సో ఇందులో కొంచెం కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అనేవి బై డిఫాల్ట్గా జరిగినాయి। దీంతో పాటు మనము మనకి ఇష్టం వచ్చినటువంటి కాన్ఫిగరేషన్ సెట్టింగ్ ఒకటి క్రియేట్ చేద్దాం। ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రతి ఒక్కటి కీ అండ్ వాల్యూగా ఉంది కదా, సో అట్లనే మనం కూడా ఒకటి కీ ఇద్దాం, దానికి సంబంధించినటువంటి వాల్యూ కూడా ప్రొవైడ్ చేద్దాం। సో కీ వచ్చేసి ఏమి ఇస్తాను, RSK హెల్ప్ లైన్ అనే కీ ఒకటి ఇస్తాను। సో దానికి సంబంధించిన వాల్యూ వచ్చేసి సో దిస్ ఈజ్ దిస్ వాల్యూ రాద్దాం। సో దిస్ వాల్యూ ఈజ్ this value is from file name enti ikkada manaki appsettings.json kada appsettings.json ante dinni eppudu read chesinappudu ee particular key value anedi ekka nunchi vastundi manaki display kosam idi use chestunanu ee sentence use chestunanu okay so dinni save chestunanu ippudu appsettings.json ane file lo rasinatuvanti ee key ni manam etla read chesukovali ante manaki actually ga program ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మనకి ప్రోగ్రామ్ క్లాస్లో రన్ అవుతుంది। సో ఇక్కడే మనకి మెయిన్ అనేది ఉంది కదా, కీ స్టార్టింగ్ పాయింట్. సో ఈ మెయిన్ అనే మెథడ్ ఏం చేస్తుంది, క్రియేట్ హోస్ట్ బిల్డర్ అనే మెథడ్ని కాల్ చేస్తుంది। సో ఈ క్రియేట్ హోల్డ్ బిల్డర్ మెథడ్ మనకి ఏది యూస్ చేస్తుంది, స్టార్ట్అప్ క్లాస్ని యూస్ చేస్తుంది। సో ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం డీటెయిల్గా। సో ఈ స్టార్ట్అప్ క్లాస్ ఒకసారి ఓపెన్ చేద్దాం। సో ఇందులో మనము ఈ పర్టికులర్ యాప్ సెట్టింగ్స్లో మన జేసన్ ఫైల్లో పెట్టినటువంటి ఈ కీ వాల్యూని మనం రీడ్ చేయాల్సి ఉంటుంది। సో దాన్ని రీడ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకోవాలి। సో కన్స్ట్రక్టర్ ఎలా సింపుల్గా క్రియేట్ చేయొచ్చు అంటే, ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే టైప్ CTOR CTOR టైప్ చేసిన తర్వాత ఇంకా స్పేస్ గీస్ ఏం కొట్టకండి, జస్ట్ CTOR టైప్ చేసి మన కీబోర్డ్లో ట్యాబ్ ఉంటుంది కదా, ట్యాబ్ని రెండు సార్లు వెంట వెంటనే ప్రెస్ చేయండి। ఓకే, టూ టైమ్స్ ప్రెస్ ట్యాబ్ కీ। ఓకే, ఆఫ్టర్ టైపింగ్ CTOR, ఇప్పుడు CTOR రాశాను, ఇప్పుడు నేను ట్యాబ్ని రెండు సార్లు ప్రెస్ చేస్తున్నాను। సో ఆటోమేటిక్గా ఒక కన్స్ట్రక్టర్ క్లాస్ అనేది రాస్తుంది। సో ఇందులో ఏం చేస్తామంటే ఈ స్టార్టప్ క్లాస్లో నేను ఐ కాన్ఫిగరేషన్ యూస్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి ఇవన్నీ మనం యూస్ చేసుకోవాలంటే మనం రాసినటువంటి కాన్ఫిగరేషన్ సెట్టింగ్ కీ వాల్యూ ఉంది కదా యాప్ సెట్టింగ్ .json లో। సో దీంట్లో రాసినటువంటి ఈ కీ వాల్యూ ఇది మనం రాసింది సెట్టింగ్, అది మనం యూస్ చేసుకోవాలంటే మనకి ASP.NET కోర్ ఏం చేస్తుందంటే ఐ కాన్ఫిగరేషన్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంది। కాబట్టి మనము ఈ స్టార్టప్ కన్స్ట్రక్టర్లో మనము యూ హ్యావ్ టు యూస్ దట్ ఐ కాన్ఫిగరేషన్. సో టైప్ ఐ క్యాపిటల్ సి కాన్ఫిగరేషన్. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఐ కాన్ఫిగరేషన్ అనేది రెడ్ కలర్లో వచ్చినట్లయితే వీ హ్యావ్ టు యూజ్ దిస్ కాన్ఫిగరేషన్. సో మీరు అది ఎక్కడి నుంచి యూజ్ చేసుకోవాలి మనకి తెలియకపోతే ఆ వర్డ్ మీద ఎక్కడో చోట క్లిక్ చేసి కంట్రోల్ ప్రెస్ చేసి పట్టుకొని డాట్ ప్రెస్ చేయండి, ఇట్ విల్ సజెస్ట్. సో ఇది ఎక్కడుంది మనకి, యూజింగ్ మైక్రోసాఫ్ట్ .extensions.configuration లో ఉంది, జస్ట్ ప్రెస్ ఎంటర్. సో ఇప్పుడు ఆటోమేటిక్గా పైన మనకి .extensions.configuration అనేది మనకి యూజ్ అవుతుంది, అంటే ఇంపోర్ట్ అవుతుంది అనుకుందాం। సో దీనికి సంబంధించి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, సో కాన్ఫిగ్ అని చెప్పేసి యూజర్ డిఫైన్డ్ వేరియబుల్ అంటే ఈ దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగ్, దీని ద్వారా ఈ ఆర్గ్యుమెంట్ ద్వారా మనము ఈ ఆ పర్టికులర్ యాప్ సెట్టింగ్స్లో వాల్యూని మనం రీడ్ చేయొచ్చు। సో దానికోసం నేను ఒక పర్టికులర్ ఒక లోకల్ ప్రైవేట్ వేరియబుల్ ఒకటి తీసుకుంటున్నానండి, సో ప్రైవేట్ అంటున్నాను కాబట్టి అండర్ స్కోర్ రాస్తున్నాను। సో అండర్ స్కోర్ రాసినా రాయకపోవడం తప్పలేదు,
ఒక వేరియబుల్ ముందర అండర్ స్కోర్ కనిపించింది అంటే చూడగానే చెప్పొచ్చు అన్నమాట అదొక ప్రైవేట్ వేరియబుల్ అని చెప్పేసి సో ప్రైవేట్ వేరియబుల్ కాన్ఫిగ్ అని తీసుకుంటున్నాను ఇస్ ఈక్వల్ టు మనం పాస్ చేస్తున్నటువంటి ఆ వాల్యూ సో కాన్ఫిగ్ సో ఇక్కడ చూడండి మళ్ళీ మీకు ఇక్కడ రెడ్ లైన్ వచ్చింది సో రెడ్ లైన్ అంటే ఏంటి ఈ ప్రైవేట్ వేరియబుల్ అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్ సో మన దగ్గర లేదన్నమాట సో ఇది మనము దేనికి సంబంధించిన ఆబ్జెక్ట్ ఈ ప్రైవేట్ వేరియబుల్ యూస్ చేస్తున్నాము అని అది కూడా తెలియకపోతే అగైన్ కంట్రోల్ పట్టుకొని ఐ మీన్ కంట్రోల్ ప్రెస్ చేసి పట్టుకొని డాట్ ప్రెస్ చేయండి ఇట్ విల్ సజెస్ట్ అంటే క్రియేట్ చేస్తుంది మనకి ఓకే ఒక ఫీల్డ్ అనేది క్రియేట్ చేస్తుంది చూడండి ఇక్కడ ఐ కాన్ఫిగరేషన్కి సంబంధించినటువంటి ఇది ఒక ఐ కాన్ఫిగరేషన్ అంటే ఒక ఆబ్జెక్ట్ ఓకే ఈ ఆబ్జెక్ట్కి ఈ ప్రాపర్టీ ఈ వాల్యూ ద్వారా మనం యూస్ చేసుకుంటున్నాం దేనికి అసైన్ చేస్తాము ఒక ప్రైవేట్ వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం ఖచ్చితంగా ఈ ప్రైవేట్ వేరియబుల్ అనేది ఐ కాన్ఫిగరేషన్ టైప్లో ఉండాలి కాబట్టి ఇట్ విల్ క్రియేట్ ప్రైవేట్ ఐ కాన్ఫిగరేషన్ దిస్ ఐ అండర్ స్కోర్ ఐ కాన్ఫిగరేషన్ ఆఫ్ టైప్ ఐ కాన్ఫిగరేషన్ ఆబ్జెక్ట్ ఓకే సో ఈ విధంగా రాసుకోవాలి దాని తర్వాత మనకి డిస్ప్లే కావాలంటే మనం ప్రీవియస్ క్లాస్లో రాసుకున్నాం కదా సో మనం ఒక ప్రాసెస్ డిస్ప్లే కోసం రాసి పెట్టాము సో ఇదంతా నేను తీసేస్తున్నాను తీసేసి ఇప్పుడు మనం రాసినటువంటి కీ వాల్యూని డిస్ప్లే చేద్దాం సో ఈ కీ వాల్యూని ఎలా డిస్ప్లే చేయాలి మనకి లోకల్ ప్రాపర్టీ ఏం తీసుకున్నాను ప్రైవేట్ ప్రాపర్టీ అండర్ స్కోర్ కాన్ఫిగ్ అని కదా సో దాని ద్వారా మనం కాల్ చేద్దాం సో అండర్ స్కోర్ కాన్ఫిగ్ అర్రేలో మనం ఏం చేయాలి దట్ కీ వాల్యూ రాయాలి కీ వాల్యూ ఏం రాశాను నేను ఇక్కడ డబుల్ కొటేషన్స్ లోపల ఆర్ఎస్కే హెల్ప్ లైన్ అని రాశాను కదా దీన్ని ఇప్పుడు నేను సేవ్ చేస్తాను సేవ్ చేసేసి ఒకసారి రన్ చేసి చూసినట్లయితే మన బ్రౌజర్లో సో ఇంతకుముందు మనకు ప్రాసెస్ నేమ్ వచ్చింది కదా ఇప్పుడు రన్ ఇప్పుడు మళ్ళీ రీఫ్రెష్ చేస్తాను చూడండి సో ఇట్ విల్ కమ్స్ అవర్ కీ వాల్యూ ఏమిచ్చా మనము ఆర్ఎస్కే హెల్ప్ లైన్కి ఏమిచ్చాను దిస్ వాల్యూ ఈస్ కమింగ్ ఫ్రమ్ యాప్ సెట్టింగ్స్ డాట్ జేసన్ అని ఇచ్చాను ఓకే అదే మనకి అవుట్పుట్లో రావడం జరిగింది ఓకే ఇది మనం ఇచ్చినటువంటి కాన్ఫిగరేషన్ సెట్టింగ్ సో దీని తర్వాత ఏంటంటే మనకి ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ ఏం చెప్పాను మీకు ఫస్ట్ సోర్సెస్ వచ్చేసి యాప్ సెట్టింగ్స్ అని చెప్పాను విజువల్ స్టూడియో ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ యాప్ సెట్టింగ్స్ని కొంచెం ఎక్స్టెండ్ చేసినట్లయితే ఇక్కడ మనకి యాప్ సెట్టింగ్స్ డాట్ డెవలప్మెంట్ డాట్ జేసన్ ఉంది అంటే అదేంటంటే సెకండ్ వన్ యాప్ సెట్టింగ్స్ డాట్ ఎన్విరాన్మెంట్ డాట్ జేసన్ ఈ ఎన్విరాన్మెంట్ ఎందుకు ఇక్కడ డెవలప్మెంట్ వచ్చింది ఓకే నిన్న మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం లాంచ్ సెట్టింగ్స్ ఓపెన్ చేసినట్లయితే మనది ఎన్విరాన్మెంట్ ఎక్కడ ఉంది మనకి డెవలప్మెంట్ మోడ్లో ఉంది మనకి ఈ డెవలప్మెంట్ మోడ్ అనేది ఏం కావచ్చు ఐ మీన్ ఈ ఎన్విరాన్మెంట్ ఏం కావచ్చు ఏదో డెవలప్మెంట్ కావచ్చు లేదా ప్రొడక్షన్ కావచ్చు లేదా స్టేజింగ్ కూడా కావచ్చు ఓకే ఇది మనం ఏది ఇస్తే అది ఇక్కడ మనకి ఇక్కడ వస్తుంది అన్నమాట అంటే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ యాప్ సెట్టింగ్స్ డాట్ డెవలప్మెంట్ డాట్ జేసన్లో కూడా మనం రాసినటువంటి ఈ ఏంటి మన కీ ఏది ఇక్కడ ఆర్ఎస్కే హెల్ప్ అని చెప్పి కీ ఇచ్చాం కదా అదే సేమ్ కీతో ఈ యాప్ సెట్టింగ్స్ డాట్ డెవలప్మెంట్లో కూడా ఉంది అనుకుందాం అర్థమవుతుంది కదా సో సేమ్ కీ అనేది ఇందులో కూడా ఉంది అనుకుందాం అంటే మేము దీనికి కొంచెం అప్డేట్ చేస్తాను మీకు అర్థమయ్యే దానికి డాట్ ఎక్కడి నుంచి వస్తుంది ఇది డెవలప్మెంట్ డివిఎల్ఓపిఎంఈ డెవలప్మెంట్ నుంచి వస్తుంది మనకి సో దీని నుంచి వస్తుంది అన్నప్పుడు ఏం చేయాలి అంటే ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది మనకి యాప్ సెట్టింగ్స్ ఫైల్ నుంచి వస్తుంది సో యాప్ సెట్టింగ్స్ నుంచి వస్తుంది మనకి తర్వాత మనకి సేమ్ కీ అనేది మనకి యాప్ సెట్టింగ్స్ డాట్ డెవలప్మెంట్ జేసన్లో కూడా ఉంది అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ యాప్ సెట్టింగ్స్ డాట్ డెవలప్మెంట్ డాట్ జేసన్ అన్న ఫైల్లో ఉన్న వాల్యూస్ అనేవి ప్రాపర్టీస్ అనేవి ఓవర్ రైడ్ చేస్తాయి అంటే మీ యాప్ సెట్టింగ్స్లో ఉన్న వాటిని ఓవర్ రైడ్ చేస్తాయి ఇప్పుడు యాప్ సెట్టింగ్స్లో ఏముంది దిస్ ఇస్ అ వాల్యూ కమింగ్ ఫ్రమ్ యాప్ సెట్టింగ్స్ డాట్ జేసన్ ఉంది యాప్ సెట్టింగ్స్ డాట్ డెవలప్మెంట్ జేసన్లో ఏముంది దిస్ ఇస్ ద వాల్యూ కమింగ్ ఫ్రమ్ యాప్ సెట్టింగ్స్ డాట్ డెవలప్మెంట్ డాట్ జేసన్ ఉంది అంటే ఇప్పుడు ఈ ఫైల్ని మనం ఈ అప్లికేషన్ రన్ చేసినట్లయితే ఈ కీ వాల్యూ అనేది యాప్ సెట్టింగ్స్ నుంచి రాదు ఎందుకని ఈ వాల్యూ అనేది ఓవర్ రైడ్ జరిగింది దీని ద్వారా యాప్ సెట్టింగ్స్ డాట్ డెవలప్మెంట్ డాట్ జేసన్ ద్వారా ఓవర్ రైడ్ జరిగింది కాబట్టి మనకు అవుట్పుట్ ఏమొస్తుంది ఇప్పుడు రీలోడ్ చేస్తే దిస్ వాల్యూస్ ఫ్రమ్ యాప్ సెట్టింగ్స్ డాట్ డెవలప్మెంట్ డాట్ జేసన్ అని వస్తుంది ఒకసారి అన్ని సేవ్ చేసి ఒకసారి రీలోడ్ చేస్తాను చూడండి సో ఇంతకుముందు ఎక్కడి నుంచి వచ్చింది యాప్ సెట్టింగ్స్ డాట్ జేసన్ నుంచి వచ్చింది ఇప్పుడు ఓవర్ రైడ్ జరుగుతుంది ఎందుకని ద సేమ్ కీ అనేది యాప్ సెట్టింగ్స్ డాట్ ఎన్విరాన్మెంట్ డాట్ జేసన్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఏంటి డెవలప్మెంట్ కాబట్టి యాప్ సెట్టింగ్స్ డాట్ డెవలప్మెంట్ డాట్ జేసన్ ఫైల్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ ఓవర్ రైడ్ చేస్తుంది కాబట్టి అవుట్పుట్ ఏమొస్తుంది మనకి చూడండి యాప్ సెట్టింగ్స్ డాట్ డెవలప్మెంట్ డాట్ జేసన్ ఓకే సో సెకండ్ నెక్స్ట్ ఏం చెప్పాను ఈ సోర్సెస్ అనేవి మనకి యూజర్ సీక్రెట్స్ నుంచి కూడా రావచ్చు ఈ యూజర్ సీక్రెట్స్ అనేది ప్రస్తుతానికి అవసరం లేదండి మళ్ళీ డిస్కస్ చేద్దాం
మనకి తెలిసినటువంటి నెక్స్ట్ పాయింట్ ఏంటి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఎక్కడ ఉన్నాయి మనకి ఇక్కడ మనకి లాంచ్ సెట్టింగ్స్ చూసినట్లయితే ఇక్కడ మనకి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఉన్నాయి సో మనం మన కీ వాల్యూ అనేది ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లో కూడా ప్లేస్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను అంటే ఏంటి ఇప్పుడు ఇదే సేమ్ కీని నేను కాపీ చేసుకొని ఇక్కడ లాంచ్ సెట్టింగ్స్ లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ దగ్గర పెడతాను ఒకసారి దీని ఇక్కడ కూడా ప్లేస్ చేస్తాను అంటే దీని వాల్యూ అప్డేట్ చేస్తాను దిస్ ఇస్ ద వాల్యూ కమింగ్ ఫ్రమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని రాస్తాను ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ సేవ్ చేస్తున్నాను అంటే ఏం జరుగుతుంది ఇప్పుడు ఫస్ట్ లాంచ్ సెట్టింగ్స్ లో ఒక వాల్యూ ఉంది లాంచ్ సెట్టింగ్స్ లో ఇక్కడది లాంచ్ సెట్టింగ్స్ లో ఒక కీ ఉంది సో ఇదే కీ యాప్ సెట్టింగ్స్ డాట్ డెవలప్మెంట్ లో కూడా రాసినట్లయితే ఈ కీ అనేది ఆల్రెడీ యాప్ సెట్టింగ్స్ లో ఉన్న దాన్ని ఓవర్ రైడ్ చేసేసింది ఇప్పుడు నెక్స్ట్ ఇదే కీ ఎక్కడ వస్తుంది మనకి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ద్వారా వస్తుంది సో అంటే ఇది ప్రీవియస్ గా ఉన్నటువంటి యాప్ సెట్టింగ్స్ డాట్ డెవలప్మెంట్ కీ ఈ కీని ఓవర్ రైట్ చేస్తుంది అంటే ఇప్పుడు ఏమొస్తుంది దీన్ని రన్ చేస్తే ఇది వస్తుంది మనకి అంటే దిస్ ఈస్ ద వాల్యూ కమింగ్ ఫ్రమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అని చెప్పి వస్తుంది మనకి ఒకసారి రీబిల్డ్ చేస్తాను చూడండి రీబిల్డ్ చేసిన తర్వాత ఒకసారి రీఫ్రెష్ చేస్తాను ఫస్ట్ మనకి చెప్తాను చూడండి ఫస్ట్ లాంచ్ సెట్టింగ్స్ లో ఉన్న వాల్యూని ఏది ఓవర్ రైట్ చేసింది యాప్ సెట్టింగ్స్ లాంచ్ సెట్టింగ్స్ లో ఫస్ట్ మనకు వచ్చిన వాల్యూ యాప్ సెట్టింగ్స్ లో రాసినాం ఒక కీ వాల్యూ ఇదే కీ వాల్యూ డెవలప్మెంట్ అంటే యాప్ సెట్టింగ్స్ డాట్ డెవలప్మెంట్ లో ఉన్నట్లయితే ది ఈ వాల్యూని ఇది ఓవర్ రైడ్ చేసింది అంటే దీంట్లో రాదు ఇప్పుడు వాల్యూ దీంట్లో నుంచి వచ్చింది యాప్ సెట్టింగ్స్ డాట్ డెవలప్మెంట్ లో ఉంది దాంట్లో ఉన్న వాల్యూ వచ్చింది ఇప్పుడు ఏం చేశాను లాంచ్ సెట్టింగ్స్ లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్ లో రాశాను అప్పుడు ఏమవుతుంది ఇది కాస్త ఓవర్ రైడ్ దేంతో జరుగుతుంది ఎన్విరాన్మెంట్ వేరియబుల్ తో ఓవర్ రైడ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది మనకి రీలోడ్ చేసినట్లయితే ఇక్కడ మనకి అవుట్పుట్ ఏం రావాలి దిస్ ఇస్ ద వాల్యూ ఫ్రమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని చెప్పి రావాలి చూసినారా అంటే ఓవర్ రైడ్ మళ్ళీ ఓవర్ రైడ్ జరిగింది సో ఇట్లా కాకుండా మనం అప్లికేషన్ ని నెక్స్ట్ ఏం చెప్తున్నాను సోర్సెస్ అనేవి మనకి కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ద్వారా కూడా రావచ్చు అని చెప్తున్నాను అంటే కమాండ్ లైన్ ద్వారా మనకి సేమ్ కీకి వాల్యూ ప్రొవైడ్ చేస్తే ఇది కూడా ఓవర్ రైడ్ జరుగుతుంది మనకి కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ తో జరుగుతుంది ఓవర్ రైడ్ ఒకసారి చూపిస్తాను చూడండి కమాండ్ లైన్ ద్వారా ఎలా రన్ చేయాలి ఒకసారి మనకి చూపించినట్లయితే ఇప్పుడు మనకి మన అప్లికేషన్ ఎక్కడ ఉంది అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళేసి మనకి పవర్ షెల్ ఓపెన్ అవ్వాలి అంటే లేదా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవ్వాలంటే షిఫ్ట్ హోల్డ్ చేసి పట్టుకుని రైట్ క్లిక్ చేయండి ఓపెన్ పవర్ షెల్ విండో అని వస్తుంది సో ఇక్కడ రన్ చేద్దాం త్రూ కమాండ్ లైన్ సో ఇక్కడ ఎట్లా రాయాలి డాట్ నెట్ స్పేస్ రన్ ఇక్కడ మనము ఆర్గ్యుమెంట్ పాస్ చేద్దాం ఏ కీకి ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి ఆర్ఎస్కే హెల్ప్ లైన్ అనే కీకి ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి సో దాని వాల్యూ వచ్చేసి కూడా ఇద్దాం సో వాల్యూ ఈజ్ కమింగ్ వాల్యూ ఈజ్ ఫ్రమ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ కదా కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ మనం వాల్యూ ప్రొవైడ్ చేసి రన్ చేసినట్లయితే ఇంతకు ముందు ఉన్న వాల్యూ ఎక్కడ ఉంది ఎన్విరాన్మెంట్ వేరియబుల్ నుంచి వచ్చేది ఇప్పుడు దాన్ని ఓవర్ రైడ్ ఇది చేస్తుంది అంటే ఆన్సర్ ఏమొస్తుంది మనకి లోకల్ పోర్ట్ నంబర్ 5000 దగ్గర రన్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది వాల్యూ ఈజ్ ఫ్రమ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అని వస్తుంది ఒకసారి చూడండి రన్ చేసి చూపిస్తాను ఒక ట్యాబ్ తీసుకుంటున్నాను సో ఇట్ ఈస్ లోకల్ హోస్ట్ 5000 దగ్గర రన్ చేసినట్లయితే చూడండి ఆన్సర్ ఏమొస్తుంది వాల్యూ ఈజ్ ఫ్రమ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఇక్కడ పాయింట్ ఏంటి మనకి డిఫరెంట్ సోర్సెస్ నుంచి వాల్యూస్ ఏమన్నా వస్తున్నాయి అంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది యాప్ సెట్టింగ్స్ లోకి వెళ్తుంది సో యాప్ సెట్టింగ్స్ డాట్ జేసన్ ఉన్న కాన్ఫిగరేషన్స్ వర్కౌట్ అవుతాయి సపోజ్ ఆ యాప్ సెట్టింగ్స్ లో ఉన్నటువంటి కాన్ఫిగరేషన్ ని యాప్ సెట్టింగ్స్ డాట్ ఎన్విరాన్మెంట్ అంటే అది డెవలప్మెంట్ కావచ్చు ప్రొడక్షన్ కావచ్చు స్టేజింగ్ కావచ్చు ఈ సెకండ్ ఫైల్ ఉన్నట్లయితే ప్రీవియస్ ఫైల్ లో ఉన్నటువంటి కాన్ఫిగరేషన్స్ ని ఈ ఫైల్ ఓవర్ రైట్ చేస్తుంది సేమ్ కాన్ఫిగరేషన్స్ యూజర్ సెట్టింగ్స్ యూజర్ సీక్రెట్స్ లో ఉన్నాయనుకోండి ఈ రెండింటినీ కూడా ఇది ఓవర్ రైట్ చేస్తుంది సపోజ్ సేమ్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉన్నాయనుకుందాం ప్రీవియస్ ఉన్నటువంటి 3 కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ కూడా ఇది ఓవర్ రైట్ చేస్తుంది అలాగే సేమ్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ కమాండ్ లైన్ ద్వారా పంపించామనుకోండి ప్రీవియస్ ఉన్నటువంటి 4 కూడా దీని ద్వారా ఓవర్ రైట్ జరుగుతాయి ఇది ఆర్డర్ అండి ఫస్ట్ వచ్చేసి యాప్ సెట్టింగ్స్ డాట్ జేసన్ సెకండ్ వన్ వచ్చేసి యాప్ సెట్టింగ్స్ డాట్ ఎన్విరాన్మెంట్ డాట్ జేసన్ థర్డ్ ఆర్డర్ ఈజ్ యూజర్ సెట్టింగ్స్ నెక్స్ట్ ఆర్డర్ ఈజ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ తర్వాత నెక్స్ట్ ఆర్డర్ ఈజ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఈ ఆర్డర్లో ఈ కాన్ఫిగరేషన్స్ అనేవి ఓవర్ రైడ్ జరుగుతూ వస్తాయి ఇదే ఆర్డరే కావాలన్నా అంటే బై డిఫాల్ట్గా ఈ ఆర్డర్ ఫాలో అవుతుంది ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటి ఈ ఏఎస్పి డాట్ నెట్ కోర్ అనేది మనకి ఓపెన్ సోర్స్ కాబట్టి యూ క్యాన్ చేంజ్ దిస్ ఆర్డర్
మీకు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మీరు ఈ ఆర్డర్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. బట్ మీరు ఎక్స్ప్లిసిట్గా ఆర్డర్ చేంజ్ చేయకపోతే డిఫాల్ట్గా వచ్చేటువంటి ఆర్డర్ ఏంటి, యాప్ సెట్టింగ్స్ డాట్ జేసన్, యాప్ సెట్టింగ్స్ డాట్ ఎన్విరాన్మెంట్ డాట్ జేసన్, నెక్స్ట్ యూజర్స్ సీక్రెట్స్, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, నెక్స్ట్ కమాండ్ ఆర్గ్యుమెంట్స్. ఇవి కాదు సార్, ఇవి కాదు, ఈ సోర్సెస్ నుంచి కాదు, నేనే సొంతంగా ఒక సోర్స్ క్రియేట్ చేసుకుంటాను అంటే ఎస్, యూ క్యాన్ క్రియేట్ యువర్ ఓన్ కస్టమ్ కాన్ఫిగరేషన్ సోర్స్. మీకు సంబంధించినటువంటి ఓన్ కాన్ఫిగరేషన్ సోర్స్ కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో అది ఎలాగో మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం గైస్. సో నెక్స్ట్ క్లాస్ ఏం డిస్కస్ చేద్దామంటే, సో వచ్చేసి మనకి మిడిల్ వేర్, ఎట్లా మనం మిడిల్ వేర్ని ఏఎస్పీ డాట్ నెట్ కోర్లో యూజ్ చేసుకోవాలని చెప్పేసి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఈ క్లాస్ ఒకసారి వినండి, మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి, అలాగే కొత్తగా విజిట్ చేసినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గైస్. సీ యు ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. బై బై.